అధ్యక్ష వరకు ఉన్న పడంగా ఈ ధరణి వెబ్సైట్ అన్నిటికీ సర్వ సమస్యలకి పరిష్కారం అని మనం భావిస్తే చాలా సమస్యల పరిష్కారం దీంట్లో కనపడలేదు వీటి చాలా సందేహాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఆ సందేహాలు ఉన్నప్పుడు గతంలో మనం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఎంఆర్ఓ గారి పైన ఆర్డీఓ కోర్టు ఆర్డీఓ కోర్టు పైన జే జాయింట్ కలెక్టర్ కోర్టు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కోర్టు సో ఈ అన్నీ తొలగించి రేపొద్దున మనం ట్రిబ్యునల్స్ పెడదామని అనుకుంటున్నాం అది జనరల్గా అధ్యక్ష ఈ ఈ ఎంఆర్ఓ దగ్గరికి లేకపోతే రెవెన్యూ ఆర్డీఓ కోర్టు దగ్గరికి జేసీ కోర్టు దగ్గర పోవటానికే రైతులు అక్కడ పోయి పోవటానికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటారు దానితోడు మళ్ళీ ఆడ అడ్వకేట్ని పెట్టుకొని వాదించుకోవటానికే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని సో ఇదే ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో వీటన్నిటిని తొలగించి మనం ట్రిబ్యునల్స్ పెట్టి ఆ ట్రిబ్యునల్స్ ద్వారా మళ్ళీ అక్కడ కోర్టులో అడ్వకేట్స్ అన్ని పెట్టుకొని పోవాల్సినటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళకి అసిస్టెన్సు ఏ రకంగా ఉంటుంది సార్ బట్టి విక్రమార్ గారు వేరే తీసుకున్నారు అధ్యక్ష నేను అట్లా చెప్పలేదు నేను చెప్పింది ఏంటంటే ఒక సిక్స్టీన్ థౌజండ్ అండ్ ఆర్డ్ కేసెస్ పెండింగ్స్ పెండింగ్లో ఉన్నాయి వాటి పరిష్కారం ఎట్లా అంటే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ తాత్కాలికమండి అవి కంటిన్యూగా ఉండవు ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ప్రతి వెయ్యి కేసులకు ఒకటి ఏర్పాటు చేసి టైం బౌండ్ పెట్టి దాని ద్వారా ఆ కేసెస్ అవుట్ అవుతాయి అది ప్రస్తుతానికి గవర్నమెంట్లో వేరియస్ వారు చెప్తున్నట్టుగా ఎంఆర్ఓ ఆర్డిఓ జాయింట్ కలెక్టర్ కేసులు పరిష్కారం ఇస్తారు ఇక్కడ సరే సంతోషం సెటిల్ అయిపోతే సంతృప్తి పడితే బాధ్యం వేసిన వాళ్ళు ఓకే లేదంటే వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నారు అధ్యక్ష ఎవరైనా సరే జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే ఏం చేస్తారు ఆటోమేటిక్గా సివిల్ కోర్టుకి వెళ్ళిపోతుంది ఇది జరుగుతున్నది అది కొత్తగా వచ్చింది కాదు ఈ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ పెండెన్సీకి మాత్రమే ట్రిబ్యునల్స్ తప్ప తర్వాత ట్రిబ్యునల్స్ కూడా ఉండవండి రెవెన్యూ కోర్టులు ఉండవు ట్రిబ్యునల్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకత వస్తున్నది కాబట్టి లిటిగేషన్ అయితే తగ్గిపోతుంది ఆ పైన కూడా లిటిగేషన్ ఉంటే ఆ మకిలి మనం అని పెట్టుకునే బదులు సివిల్ కోర్టులో పోతే అక్కడ ఆటోమేటిక్ పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష సార్ ఇప్పుడు ఉన్నటువంటి సరే పదహారు వేల కేసుకు సంబంధించి ఒక వెయ్యి మంది కేసులకు ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ పెట్టి సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఆ తర్వాత సరే ఈ సమస్యలు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాల్వ్ అయ్యి వాళ్ళందరూ మనం ధరణిలో ఎంట్రీ చేసుకుంటే పర్వాలేదు అధ్యక్ష కానీ ఆ తర్వాత కూడా కేసులు ఇటువంటి కేసులు ఉత్పన్నం అయితే వాటిని ఈ ట్రిబ్యునల్స్లో కాకుండా మళ్ళీ సివిల్ కోర్టులు పంపించడం అంటే జరిగితే అధ్యక్ష మనకు తెలియదు కాదు సివిల్ తగాదాలకు సంబంధించి భూములు ఒక్కసారి ఇప్పుడు కోర్టులో వేసుకుంటే ఒక తరవ అయ్యేంత వరకు కూడా అది నడుస్తూనే ఉంటాయి అధ్యక్ష సో నేను నేను ఉంటే తప్పనిసరిగా ఆర్డీఓ కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ కోర్టులు కానీ అధికారులు వాళ్ళకి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి వీళ్ళు వాళ్ళు చెప్పడానికి కలవటానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా జరిగేటువంటి కార్యక్రమం దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం అధ్యక్ష దీనిపైన సరే వారు సమాధానం చెప్పేటప్పుడు ఈ సివిల్ కోర్ట్స్ ద్వారా ఉత్తున్న ఉత్పన్నమైనటువంటి సమస్యలు కూడా వారు ఏ రకంగా పరిష్కార రైతులకి అందుబాటులో తీసుకొస్తారో ఎట్లా రైతు సమన్వయ సమితులు కూడా ఉన్నాయి వాటి ద్వారా ఎట్లా చేస్తారు కూడా ఒకసారి వారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష అట్లాగే సార్ అధ్యక్ష నేను నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ ధరణి దాంట్లో ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది అటవీ భూములకు సంబంధించి సార్ మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో సార్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి దాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు దాన్ని ఐడెంటిఫై చేసి పెట్టారు అధ్యక్ష ఆ తర్వాత క్రమంలో సరే రాను రాను ప్రభుత్వాలు పెద్దగా వాళ్ళ హక్కులు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల హక్కుల గురించి ఆలోచన చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా టూ థౌజండ్ సిక్స్లో వ్యక్తులకి అట్లాగే కమ్యూనిటీస్ కూడా కొన్ని హక్కులు కల్పించారు అధ్యక్ష అడవిలు అనాదిగా దశాబ్దాలుగా అడవిలో భూమి దున్నుకుంటున్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించి పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లాగే ఈ ఇండివిజువల్స్ వ్యక్తులుగా కాకుండా కమ్యూనిటీ కూడా అంటే ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన అక్కడ ఉన్నటువంటి నదీ జలాలపైన కూడా తాగునీటి కోసం నదీ జలాలపైన కూడా కమ్యూనిటీకి హక్కు కల్పించారు వాటి సంగతి ఏంటి దీంట్లో అట్లాగే గుట్టల పైన దేవుళ్ళు దేవతలను కొలుసుకోవటం కోసం కూడా కొంత కమ్యూనిటీ హక్కు కల్పించారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా మరి వాటి సంగతి ఏంటి ఉదాహరణకి సమ్మక్క సార్లక్క లాంటి దేవతలను కొలుచుకోవటానికి గుట్టలు కూడా వాళ్ళకి హక్కు కల్పించారు కొన్ని చోట్ల వాటి సంగతి కూడా ఈ ధరణి దాంట్లో తప్పనిసరిగా మనం ఏ రకంగా అడ్రస్ చేస్తామనేది చూడాలి అధ్యక్ష అట్లాగే అకౌంటబిలిటీ సార్ అట్లాగే సార్ ఇప్పుడు ఈ సమస్యలన్నిటిని కూడా కొంత పరిష్కారం జరగాలంటే గ్రామ స్థాయిలో ఈ ఈ జమాబందీ జాయింట్ అజ్మాయిషి దానికి సంబంధించినటువంటి అధికారులు ఇదంతా ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు మీరు డిజిటలైజేషన్ చేసి ఫుల్ ప్రూఫ్గా అన్నీ కూడా వాళ్ళ పట్టదారులు అన్నీ క్లియర్ అయ్యే అంతవరకు ఈ రెవెన్యూ వ్యవస్థ ఉండకపోతే వీళ్ళకి అసిస్ట్ చేసేటువంటి వ్యవస్థే ఉండక ఇది ఒక పెద్ద గందరగోళ పరిస్థితుల్లో కూడా పడే ప్రమాదం ఉంది అధ్యక్ష సో ఆ వ్యవస్థ అంతా పూర్తయ్యాయి అంటే సమగ్ర సర్వే సెటిల్మెంట్ అయ్యే అంతవరకు ఈ వ్యవస్థని కొనసాగించుకొని ముందుకు పోతేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలని చేరటానికి అవకాశం ఉంటుంది దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్ సార్ 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 మీరు చెప్పే కొనసాగించమని చెప్పే వ్యవస్థ ఏది అది సార్ ఇప్పుడు ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ ఫుల్ ప్రూఫ్ ఉండేటువంటి ధరణి పోర్టల్ ద్వారా జరిగేటువంటి వ్యవస్థ కంప్లీట్ కావాలంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఈ రాష్ట్ర భూములన్నీ సర్వే చేసి సెటిల్ చేసి దాని అన్ని అన్ని ఇష్యూస్ లేకుండా ఎంట్రీ చేస్తే తప్ప ఈ ధరణి పోర్టల్ ద్వారా అవి చేయకుండా చేస్తే ఎంట్రీ చేస్తే కూడా రేపొద్దున ఈ సమస్యలు ఇలాగే కంటిన్యూ అవుతాయి అలా కంటిన్యూ కాకుండా ఉండాలంటే అధ్యక్ష గౌరవ నీళ్ళు విక్రమార్క విక్రమార్ ఎట్టి చేసుకుని నాకు అర్థమైతే లేదు నేను ఏమంటున్నా అంటే వారు ఎది చేస్తున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది కూడా తప్పకుండా అందుకే టైం తీసుకొని చర్చిస్తామని తమరు చెప్పినాం అధ్యక్ష ఆ రోజు ఒక్క విఆర్ఓ వ్యవస్థ అబాల్సిన తప్ప మిగతా అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ యథాతథంగా ఉంటున్నాయి సార్ టోటల్ వ్యవస్థ పోతలేదు పోతలేదు అందరు ఉంటున్నారు అన్ని రికార్డులు ఉంటున్నాయి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటున్నది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎక్సెప్ట్ విఆర్ఓ వ్యవస్థ తప్ప మిగతా అంత సిస్టమ్ ఉంటున్నది సార్ కాబట్టి దానికి పెద్ద మనం ఇబ్బంది పడాల్సిన అక్కడ కూడా ఉందని నేను అనుకుంటలేను వారికి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి అది ఏంది అనేది అర్థమవుతుంది ఏది కొనసాగించమంటుందో స్పష్టంగా చెప్తే మంచిది నేనేమంటున్నా అంటే గ్రామ స్థాయిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి జాయింట్ అజమాయిషి అండ్ తర్వాత ఆర్డిఓ స్థాయిలో జరిగేటువంటి జమాబందీ వాటన్నిటిని మన వెబ్సైట్ ద్వారా పంపించేటువంటి రెవెన్యూ అధికారులు ఆర్ సర్వే అధికారులు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసేటువంటి వీళ్ళందరూ ఆ గ్రామం సర్వే అంతా పూర్తి చేసిన తర్వాత వాటిని మీరు ధరణిలో ఎంట్రీ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ వ్యవస్థ నుంచి ఒకవేళ అవసరం లేదనుకుంటే ఈ వ్యవస్థను ఇంకో రకంగా అడ్జస్ట్ చేసుకోవటం చేసుకుంటే సరిపోతుంది కానీ అవి కంప్లీట్ కాకుండా ఇప్పుడు క్రింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఏ కానీ వీఆర్ఓలు కానీ లేకపోతే అసిస్ట్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఉండదు అధ్యక్ష ఒక ఎంఆర్ఓనే గ్రామంలో పోయి మనం మీరు చెప్పేటువంటి ఈ సర్వే సెటిల్మెంట్ చేయాలంటే అది పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు అధ్యక్ష నేను వీఆర్ఏ వ్యవస్థ నుంచుకుంటారా విఆర్ఓ నుంచుకుంటారా లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో పెట్టుకుంటారా రెవెన్యూ సంబంధించిన ఏ వ్యవస్థను పెట్టుకుంటారో మీరు ఆలోచన చేయండి కానీ వాళ్ళు ఎవరు లేకుండా ఆ గ్రామంలో ఒక ఎంఆర్ఓ పోయి అది కాదండి ఎవరు లేకుండా చేస్తారని మీకు ఎవరు చెప్పినండి ఎవరు చెప్పలే కదా ఒక నిమిషం ప్రభుత్వం కూడా ఎక్కడ చెప్ప బట్టి గారు ఒకటే విఆర్ విత్ ఆల్ ఓపెన్ మైండ్ వీఆర్ఓ వ్యవస్థ లేకుండా పోయింది పోతుంది అయిపోతుంది యాక్ట్తో ఉండదు కదా అసలు అది మేము యాక్ట్ ద్వారానే కుండబోదలు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళని కొనసాగించమనేది మీ అభిమతం అయితే మీరు చెప్పండి యూ వాంట గో ఆన్ రికార్డ్ ప్లీజ్ గో ఆన్ రికార్డ్ ఇది ఎట్లా చేయాలి అనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో మేము చేస్తూ ఉన్నాం చట్టాలు రూపొందించినప్పుడు మీరు డిఫ్యూ స్పీకర్ గారు కూడా పనిచేసినారు మీకు అనుభవం ఉంది యూర్ఎ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ చట్టాలు రూపకల్పన చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్రాడ్ లైన్ ముఖ్యంగా రావాల్సినటువంటి దాన్ని చట్టంలో పెడతారు మిగతా వాటిని అండర్ ద యాక్ట్ మనం రూల్స్ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఉంటాం సో ఈ ట్రిబ్యునల్ ఎట్లా ఉండాలి లేదా ఫలాం ఎట్లా ఉండాలి ఫలాందే మా గుల బాలా గారు మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఎవరి బాగుంటుంది బాగుంటుందని వారు చెప్పి ఇంకోసారి ఇంకోసేపు ఇంకో సూచన చెప్పచ్చు ఇంకో ఇంకోటి చెప్పచ్చు అక్బరుద్దీన్ వైఎస్ గారు ఇంకోటి చెప్పినారు అట్లా వస్తే చాలా సూచనలు మేము అందుకే దీనికి టైం ఎంతైనా సరే తీసుకొని చక్కగా మాట్లాడి అవకాశం ఏంటి అని స్పీకర్ గారిని కోరి మీకు అందరూ కూడా విస్తృతంగా పాల్గొనాలి మేము కోరుతున్నాం మా మినిస్టర్స్ కూడా నేను నాకు అర్ధరాత్రి వరకు కూడా మేము కన్సల్ట్ చేస్తా ఉన్నాం ఉన్నాం చాలా సూచనలు పంపించినారు చాలామంది సో ఇది గొప్పగా చేద్దామి ప్రజలకు మంచిగా ల్యాండ్ కావాలనే మా ఉద్దేశంతో వేరే కాదు ఎవరో ఒక వ్యవస్థ లేకుండా ఇది జరగదు కదండీ డెఫినెట్గా మధ్యలో ఎవరో ఉంటారు ఉండకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడున్న వీఆర్ఓ వ్యవస్థ బాగలేదు చెడిపోయింది వాళ్ళు చాలా అరాకిరి చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని తొలగించిన మా బాధల సేస్టమ్ మిగతాది ముందుకు ఎట్లా చేయాలనే దానికి పద్ధతి ఉన్నది ఆ పద్ధతి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ దాని మీద మళ్ళీ మీరు ఏదైనా క్లారిఫికేషన్ అడుగుతున్నారు బొట్టి ఫైన్ సార్ నేను నేను చెప్పింది కూడా మీరు ఆ గ్రామంలో వ్యవస్థ ఉండాలని ఏదో ఒక అసిస్టెన్స్ వ్యవస్థ ఉంటేనే పనులు జరుగుతుందని సో దాన్ని ఏ రకంగా పెడతారు ఎవరిని పెడతారు అనేది ప్రభుత్వ ఇష్టం అండి అట్లాగే సార్ ఈ ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఈ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీస్ ద్వారా ఈ రాష్ట్రంలో పంచినటువంటి భూములు పేదవాళ్ళకి సంబంధించినటువంటి భూములు చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం నిమిత్తం అని చెప్పి చాలా గ్రామాల్లో అత్యంత పేదవాళ్ళ భూములు కూడా ఆయనకి తీసుకుంటున్నారు అధ్యక్ష వీటికి సంబంధించిన నీ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష మన ఈ మన రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చు ఇంకా ఆదాయ వనరులు పెరుగుతాయి భూమి కూడా మనకు దొరుకుతుందనే ఆశతో చాలామంది పేదవాళ్ళు ఎదురు చూశారు అధ్యక్ష సాధ్యమైనంత వరకు భూములు పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి మీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం అలా కాకుండా కనీసం ఉన్న భూములు కూడా వాళ్ళ దగ్గర లేకుండా తీసుకుంటే అక్కడక్కడ చాలా చోట్ల దీనికి సంబంధించి చాలా రిప్రజెంటేషన్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో నేను చెప్తా ఉన్నాను ఐ మేకింగ్ సజెషన్స్ ఒకవేళ మీరు పేదల భూములు వాళ్ళకు ఉండకూడదని మీరు కోరుకుంటే నేను చేయగలిగేది లేదు ప్రభుత్వం పంచాలని చెప్తా ఉంది కాబట్టి నేను సజెషన్ చెప్తా ఉన్నాను సార్ బిల్లు ఈ ప్రస్తావన లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభు వినాలి కదా పేషెంట్గా ప్రభుత్వ భూములు గవర్నమెంట్ పంచిండ్రు దాని తర్వాత ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ అవసరాలంటే ప్రజా అవసరాలకు తీసుకుంటున్నారు అంటే వారు ఏం చెప్తున్నారు లేకుండా చేస్తున్నారు వాళ్ళు నిమో గందరగోళం చేస్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష గతంలో వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు తీసుకున్నట్ల ఆ ప్రాక్టీస్ వాళ్ళకునేది మేము అట్లా తీసుకుంటా లేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం ఒకవేళ అత్యవసరమై ప్రజా ప్రయోజనం నిమిత్తం ఓ ప్రాజెక్టు కోసమో కెనాల్ కోసమో అది ప్రజల కోసమే అధ్యక్ష తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే పట్టాదారు దగ్గర ఏదైతే కంపెన్సేషన్ తీసుకుంటున్నారో ఇస్తున్నారో ఈక్వల్ కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వండి అని నేను స్వయంగా చెప్పి ఒక ఇద్దరు మూడు కలెక్టర్లు పోతే కూడా వాళ్ళను వదిలించి నేను ఇక్కడికి చెప్పి పిలిపించి చెప్పి చెప్పిన వాళ్ళ కాలంలో ఉన్న ప్రాక్టీస్ ఉందని ఆయన అనుకుంటున్నారు కరెక్ట్ కాదు గారు ఇప్పుడు కాలం మారింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మీ కాలంలో ఉన్న ప్రాక్టీస్ ఇప్పుడు లేదండి సంతోషం సార్ మీరు తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు ఒకవేళ మీరు అన్నట్టు ఏదో ప్రాజెక్టులు కట్టడానికి కెనాల్స్కి తీసుకుంటే దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ టూ థౌసండ్ థర్టీన్ ప్రకారం వాళ్ళకి మిగతా పట్టదారులకు ఎట్లా ఇవ్వాలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పింది అంటున్నారు నేను దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి రైతు సమన్వయ సమితుల కోసం వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు చాలా గ్రామాల్లో మీ దృష్టికి వస్తుందో లేదో నాకు తెలియదు నేను డెఫినెట్గా ఈ అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్తా ఉన్నాను చాలా చోట్ల చాలా చోట్ల వైకుంఠ ధామాలు కట్టడానికి కోసం కూడా వాళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్స్ తీసుకుంటున్నారు చాలా చోట్ల ఆ గ్రామాల్లో పార్కులు పెట్టాలని చెప్పి కూడా వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు సార్ అధ్యక్ష అసలే వాళ్ళ భూమి లేదు ఎవరో గత ప్రభుత్వాలు కొంత ఇచ్చినాయి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి నేను మీరు అన్నట్టు ఓ పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు రైట్ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటున్నారంటే రైట్ కానీ ఇటువంటి వాటికి కూడా వేల భూములే తీసుకోవాల్సిన పరిస్థితి చేయకూడదు కదా అధ్యక్ష అది నేను సభ దృష్టి తీసుకొస్తా ఉన్నాను మీకు మీకు కావాలంటే చాలా ఉదాహరణతో నేను నా దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్స్ అన్నీ ముఖ్యమంత్రి గారికి లేఖపూర్వకంగా పంపించు అంటే కూడా పంపిస్తాను వాటిని కాపాడినని చెప్తా ఉన్నాను నేను వాళ్ళకి